బంజారా హిల్స్ లోని ఫుడింగ్ పబ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అల్లుడు కిరణ్ రాజ్ ఉండడం సంచలనం రేపుతోంది. ఈ కేసులో A4 గా ఉన్న కిరణ్ రాజ్ రేణుకా చౌదరి కూతురు తేజస్విని భర్త. ప్రస్తుతం కిరణ్ రాజ్ పరారీలో ఉన్నాడు. అటు నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. అనిల్, అభిషేక్ కుప్పలను రిమాండ్కు తరలించారు. డ్రగ్స్ కేసులో అనిల్, అభిషేక్ తో పాటు మరో ఇద్దరి పేర్లు చేర్చారు. పరారీలో ఉన్న కిరణ్ రాజ్, అర్జున్ వీరమాచినేని కోసం గాలింపు వేగవంతం చేశారు పోలీసులు. తనిఖీల సందర్భంగా పబ్ లో డ్రగ్స్ గుర్తించిన పోలీసులు వాటి సరఫరా ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎవరు తీసుకొస్తున్నారు, ఏజెంట్లను నియమించుకున్నారా అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో A1 గా పబ్ మేనేజర్ అనిల్ పేరు చేర్చారు. A2 గా అభిషేక్ ఉప్పల ఉంటే A3 గా అర్జున్ వీరమాచినేని, A4 గా కిరణ్ రాజ్ పేర్లను FIR లో నమోదు చేశారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సునీల్, మొత్తానికి రాడిసన్ పబ్ లో ఉన్న రాడిసన్ బ్లూకు సంబంధించినటువంటి రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ రెస్టారెంట్ అండ్ బార్ కి సంబంధించినటువంటి పర్మిషన్ల వ్యవహారం, అది నడుపుతున్న వాళ్ళు ఎవరు అనే దానిపైన ఒకసారి పరిశీలించినట్టయితే 2012-13 వరకు ఈ హోటల్కి సంబంధించిన వాళ్ళే నడిపారు. 2017లో కిరణ్ రాజ్ ఈ హోటల్ను టేక్ ఓవర్ చేసిన పరిస్థితి, కిరణ్ రాజ్తో పాటు ఆయన వైఫ్ కూడా ఈ హోటల్ టేక్ ఓవర్ చేసిన వాళ్ళలో ఉన్నారు. అయితే ఎవరు ఈ కిరణ్ రాజ్, ఎక్కడి నుంచి వచ్చింది కిరణ్ రాజ్ పేరు అనేది ప్రధానంగా చూసినట్టయితే, కిరణ్ రాజ్ భీమవరానికి సంబంధించినటువంటి వ్యక్తి, బిల్డర్గా ఉన్నాడు. అంతేకాకుండా ఈయన ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ, మాజీ ఎంపీ రేణుకా చౌదరి అల్లుడుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ కిరణ్ రాజ్ను ఈ కేసులో A4గా చేర్చారు. A4గా చేర్చినటువంటి పోలీస్ అధికారులు ఈయన కోసం గాలింపు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అప్స్కాండింగ్గా చూపించిన పరిస్థితి ఉంది. ఈయనను అప్స్కాండింగ్లో ఉన్నటువంటి కిరణ్ రాజ్ ఎక్కడికి వెళ్ళాడు, ఆయన కోసం ఎందుకు పోలీసులు, అంటే ఆయన ప్రమేయం ఏంటి, పోలీసులు ఏమి ఆయనకు ఈ కేసుతో సంబంధం ఉంది అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కిరణ్ రాజ్ ఎక్కడున్నాడు, కిరణ్ రాజ్కు సంబంధించి ఏంటి, ఆయనకున్నటువంటి లింక్ ఏంటి అని ఒకసారి మనం చూసినట్టయితే, కిరణ్ రాజ్కి సంబంధించి ఇప్పటివరకు ఉన్నటువంటి రాడిసన్ పబ్కు సంబంధించి ఈ దర్యాప్తులో 4 పైన కేసు నమోదైతే, ఇందులో A4గా కిరణ్ రాజ్ ఉంటే, అర్జున్ వీరమాచినేని, కిరణ్ రాజులు పరారీలో ఉన్నట్టు పోలీసులు చూపించిన పరిస్థితి ఉంది. రాడిసన్ హోటల్లో 2017-18 ఫైనాన్షియల్ ఇయర్ లీజ్కి తీసుకున్నాడు కిరణ్ రాజ్, అతని భార్య ఇద్దరు కలిసి తీసుకున్నారు. అది 2020 వరకు వీళ్ళిద్దరే ఈ పబ్ నడిపినట్టు కూడా రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. కిరణ్ రాజ్తో పాటు ఆయన భార్య నడిపినట్టు చెప్తా ఉంది. 2020 ఆగస్టులో అభిషేక్ ఉప్పల అభిషేక్, అంతేకాకుండా అనిల్ కుమార్లకు లీజ్కి ఇచ్చినట్టు ఈ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. అయితే అనిల్ కుమార్ కాకుండా ఇక్కడ మరో వ్యక్తి కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ దీంతో ఈ సంవత్సరం జనవరి నుంచి పబ్ని ఆపరేట్ చేస్తున్నట్టు, అంటే ఈ అభిషేక్ అండ్ ఈ అనిల్, అనిల్ జిఎంగా ఉన్నాడు, జనరల్ మేనేజర్గా ఉన్నాడు, ఎట్ ది సేమ్ టైం లీజ్ తీసుకున్న వారిలో అనిల్ కూడా ఉన్నాడు. అభిషేక్ ప్రధానంగా ఈ లీజ్కి తీసుకున్నట్టు రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. అర్జున్ అండ్ అభిషేక్ ఇద్దరు కలిసి తీసుకున్నారనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అభియోగం. అయితే ఇందులో 2020 వరకు నడిపినటువంటి కిరణ్ రాజ్ ఆ తర్వాత స్లీపింగ్ పార్ట్నర్గా కంటిన్యూ అవుతున్నాడు అనేది తెలుస్తుంది. జనవరి 2020 ఆగస్టులో తీసుకుంటే 2021 జనవరి నుంచి, అంటే ఆగస్టు ఆ తర్వాత 2021 జనవరి నుంచి కంటిన్యూ అవుతుంది. అయితే అర్జున్ మాచినేని అలాగే కిరణ్ ఇద్దరు పరారీలో ఉండడం వల్ల దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలిసే అవకాశం లేదు. అయితే పరారీలో ఉన్న వీళ్ళిద్దరి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు కొంతమంది 2 టీంలను ఏర్పాటు చేసి వీళ్ళ కోసం గాలిస్తున్నారు. ఎందుకు కిరణ్ను పెట్టాల్సి వచ్చింది A4గా, ఎందుకు అర్జున్ను పెట్టాల్సింది A3గా అనేది పోలీసుల దగ్గర నుంచి కొంత వివరణ కోసం ప్రయత్నం చేసినప్పుడు, కిరణ్ రాజ్ పేరు మీద అగ్రిమెంట్స్ ఉన్నాయి, ఏదైతే రాడిసన్ బ్లూకి సంబంధించినటువంటి లీజ్ అగ్రిమెంట్స్ ఉన్నాయో అందులో కిరణ్ రాజ్ పేరు ఉంది, అంతేకాకుండా అర్జున్ల పేరు ఉన్నాయనేది పోలీసులు చెప్తా ఉన్నారు. అందులో పార్ట్నర్లుగా ఉన్న 4 మేము తీసేయలేదు, 3 ప్రధానంగా ఇందులో ఉన్నారు. A1గా ఉన్న అనిల్ దగ్గర డ్రగ్స్ దొరికింది, ఆయన కస్టడీలో ఉంది కాబట్టి ఆయన A1గా చేర్చిన పరిస్థితి. A2, A3, A4 వీళ్ళు 3 ఈ రాడిసన్ పబ్కు సంబంధించి లీజ్ తీసుకునే వాళ్ళుగా చెప్తా ఉన్నారు. ఇదే కిరణ్ రాజ్ ఎవరైతే ఉన్నారో, కిరణ్ రాజు ప్రధానంగా ఈ పబ్ను చాలా రోజుల వరకు నడిపాడు. కిరణ్ రాజ్ ద్వారా చాలా పరిచయాలు ఉన్నాయి. ఏదైతే గ్రూప్, వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ గ్రూప్ ద్వారా
బిజినెస్ చేస్తూ ఉన్నారో ఆ బిజినెస్కు సంబంధించిన వ్యవహారాన్ని కిరణ్ రాజే చూస్తున్నట్టు చెప్తా ఉన్నారు. నిన్న ఖమ్మంకు సంబంధించినటువంటి మాజీ ఎంపీ రేణుకా చౌదరి తన కూతురికి ఎలాంటి ప్రమేయం లేదని చెప్పింది. ఆమె కూడా తమ ఆ పబ్బు కొద్ది రోజుల క్రితం వేరే వాళ్ళకి అప్పగించినట్టు ఆమె కూడా చెప్పింది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న వర్షన్ చూసినట్టయితే ఒకవేళ వేరే వాళ్ళకి అప్పగించినట్టయితే ఎందుకు ఆ అగ్రిమెంట్స్లో వాళ్ళ పేర్లు కంటిన్యూ అవుతున్నాయి, పార్ట్నర్లుగా ఎందుకు? ఎందుకంటే ఈ అరెస్ట్ అయినటువంటి అరెస్ట్ అయిన ఇద్దరు ఆ ఇద్దరు కూడా కిరణ్కి సంబంధించినటువంటి రోళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. వాళ్ళు విచారించినప్పుడు రికార్డ్స్ తరగతి చెక్ చేసినప్పుడు కిరణ్ రాజ్ను స్లీపింగ్ పార్ట్నర్గా చూస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. నిజంగానే పార్ట్నర్షిప్ ఉందా లేదా, ఒకవేళ లేనట్టయితే ఈ పబ్తో సంబంధం లేనట్టయితే ఖచ్చితంగా లేను, ఈ పబ్తో నాకు సంబంధం లేదు, అగ్రిమెంట్స్లో లేనని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కిరణ్ రాజ్ పైన ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ అనేది లైసెన్స్ రికార్డ్స్లో ఎవరి పేరు ఉంది, ఫిజికల్గా నువ్వు ఉన్నావా లేవా, ఈ ప్రెమిసిస్లో ఉన్నావా లేవా, నీ ప్రెమిసిస్లో జరుగుతున్న పార్టీలో డ్రగ్స్ దొరికింది అంటే నువ్వు లీగల్గా ఆ రికార్డ్స్లో ఎవరి పేరు ఉన్నదో వాళ్ళ పేర్ల మీద ఎఫ్ఐఆర్ చేశారు. కానీ ఆ రికార్డ్స్లో ఒకవేళ పార్ట్నర్షిప్ తీసేసినట్టయితే 2020లోనో 2021లోనో 2 నెలల క్రితం ఫస్ట్ 2 నెలల క్రితం తీసేశారు, 6 నెలల క్రితం తీసేశారనే వార్తలు వచ్చాయి. ఒకవేళ తీసేసినట్టయితే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఖచ్చితంగా పోలీసులకు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది, పోలీసులు ఎదుట హాజరు కావాల్సిన అవసరం ఉంది. కానీ వీళ్ళిద్దరూ కిరణ్ రాజ్ అండ్ అర్జున్ ఇద్దరు పరారీలో ఉన్నారు, వీళ్ళిద్దరూ కోర్టును అప్రోచ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు మన దగ్గర సమాచారం ఉంది. ఒక సీనియర్ న్యాయవాది ద్వారా ఈరోజు నాంపల్లి కోర్టులో రిమాండ్ నోటుకు సంబంధించి A1 A2 రిమాండ్ నోటు అంతేకాకుండా ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకొని వాళ్ళు హైకోర్టులో పిటిషన్ మూవ్ చేస్తున్నట్టు మన దగ్గర సమాచారం ఉంది. సో అర్జున్ రాజ్ కావచ్చు, అర్జున్ కావచ్చు, కిరణ్ రాజ్ కావచ్చు, వీళ్ళిద్దరూ వీళ్ళకి ప్రమేయం లేదు, నిజంగానే వాళ్ళు లేరు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ సీసీ కెమెరాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టెక్నికల్గా దొరికినటువంటి అటు ఈ మన A1 దగ్గర A2 దగ్గర దొరికినటువంటి సెల్ ఫోన్లు, అంతేకాకుండా A1 దగ్గర దొరికినటువంటి ట్యాబ్, A1 దొరికినటువంటి ఐప్యాడ్, వీటన్నింటిలో వీళ్ళిద్దరు ప్రమేయం ఎంతవరకు ఉంది, వీళ్ళు ఎంత టచ్లో ఉన్నారు, ఎప్పటి వరకు ఈ మేనేజ్మెంట్తో టచ్లో ఉన్నారు, ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఏమైనా వీళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్స్ నడిచాయా అంటే, ఎందుకంటే రోజువారి బిజినెస్, రోజు లక్షల్లో వ్యాపారం జరుగుతుంది కాబట్టి ఆ లక్షల వ్యాపారం జరిగినప్పుడు స్లీపింగ్ పార్ట్నర్ అనే ఎవరికైనా డైలీ అప్డేట్ ఇస్తూ ఉంటారు. సో అలాంటి డైలీ అప్డేట్ ఏమైనా కిరణ్ రాజ్కి వెళ్ళిందా, లేకుంటే కిరణ్ రాజ్ కుటుంబీకులు చెప్తున్నట్టు అసలు ఈ వ్యాపారంతో ఆయన 2-3 నెలలుగా అసలు సంబంధం లేకుండా ఉన్నాడు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. ఇదంతా విచారణలో వెల్లడైతాయి. కానీ ఈలోపు కిరణ్ రాజ్ మాత్రం A4గా చేర్చారు కాబట్టి ఆయన అక్యూజ్డ్గా ఉన్నాడు, ఆయన నిర్దోషినని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఆయన పైన ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో కిరణ్ రాజ్, అర్జున్ ఇద్దరు దొరికితే ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉందనేది పోలీసులు చెప్తా ఉన్నారు. సునీల్, ఏ కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది? ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది? పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి అయితే నిన్న DCP మాట్లాడినప్పుడు కూడా ఒకటి అనిల్ దగ్గర డ్రగ్స్ ఉంది, ఆ అనిల్ దగ్గర డ్రగ్స్ ఉన్నదనే విషయం ఈ పార్ట్నర్లుగా ఉన్నటువంటి అభిషేక్ ఉపలాకే కానీ లేకుంటే అర్జున్కే కానీ లేకపోతే కిరణ్ రాజులకే కానీ తెలుసా తెలియదా అనేది తర్వాత విషయం. ఖచ్చితంగా తెలిసి ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. రెండు, ఆ ప్రెమిసిస్ అనేటిది వాటికి ఓనర్లుగా అంటే ఇప్పుడు ఈ రాడిసన్ బ్లూ వాళ్ళది మొత్తం బిల్డింగ్ అయినప్పటికీ వ్యాపారం అయినప్పటికీ దాన్ని లీజ్కి ఇచ్చారు కాబట్టి వీళ్ళు లీజీలుగా ఉన్నారు, వీళ్ళే పూర్తి స్థాయిలో దాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ వీళ్ళే దాన్ని పూర్తి స్థాయిలో అంటే ఏం జరుగుతుంది ఏంది అని యజమానిగా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. పోలీసులు ఏమంటున్నారంటే ఖచ్చితంగా డ్రగ్స్ అనేది సరఫరా జరిగింది, అది వాళ్ళ నోటీస్లో లేకుండా జరిగే అవకాశం లేదు, ఫిజికల్గా దానికి సంబంధించినటువంటి వ్యక్తి అభిషేక్ ఆ రోజు పబ్లోనే ఉన్నాడు, మిగిలిన వీళ్ళిద్దరూ కిరణ్ రాజు ఆ తర్వాత అర్జున్లు ఇద్దరు ఉన్నారా లేరా అది తర్వాత మనకు తెలిసే అవకాశం ఉంది. విచారణ తర్వాత అక్కడ సీసీ కెమెరాలు చెక్ చేసినప్పుడు కాల్ లిస్టో లేకుంటే టవర్ లొకేషన్స్ తీసినప్పుడు వాళ్ళు ఉన్నారా లేరా అనేది తర్వాత పోలీస్ విచారణలు తెలుస్తుంది. ప్రాథమికంగా మాత్రం వాళ్ళకు కూడా ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానించారు కాబట్టే వాళ్ళని ఎఫ్ఐఆర్లో చేర్చిన పరిస్థితి ఉంది. అర్జున్ అయినా లేకపోతే కిరణ్ రాజ్ అయినా, కిరణ్ రాజుకు సంబంధించి కూడా గతంలో బిజినెస్ నడిపినట్టు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్, కొద్ది రోజులుగా మేము ఆ వ్యాపారానికి దూరంగా ఉంటున్నాం వేరే వాళ్ళకి ఇచ్చామని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ అది అధికారికంగా జరిగిందా జరగలేదా, రికార్డ్స్లో వాళ్ళు లీజ్లో లేరు అనే విషయాన్ని వాళ్ళు ఎక్కడైనా రాసుకున్నారా? ఎందుకంటే ఈ బిజినెస్లలో లీజ్కి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అగ్రిమెంట్స్ ఉంటాయి, లీజ్ అగ్రిమెంట్స్ ఉంటాయి, ఆ అగ్రిమెంట్స్లో ఎందుకు మరి మార్చుకోలేదు? ఇవన్నీ వీటితో పాటు ఆ పబ్తో ఎలాంటి సంబంధం లేదు, ఆ పబ్లో జరిగినటువంటి డ్రగ్ రవాణాకు సంబంధం లేదని
ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నిర్దోషులము మేము అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఈ మూడు నాలుగు A3 A4లుగా ఉన్నటువంటి అర్జున్ అలాగే మిగతా A4గా ఉన్నటువంటి కిరణ్ రాజుల పైన ఉంది. సో ఇదంతా ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అది. రెండోది అప్స్టాండింగ్లో ఉండడం వల్ల పోలీసులకు వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల ఇంకా వాళ్ళ మీద అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ఎందుకంటే రక్ సరఫరాలో వీళ్ళకి ఉన్న ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయా, యాప్ డెవలప్ చేశారు, ఆ యాప్ అంటే కేవలం మెంబర్స్ కోసం యాప్ డెవలప్ చేశారు, ఒక కోడ్ లాంగ్వేజ్ ఇచ్చారు ఇన్సైడ్ రావడానికి, రాత్రి 12 గంటల తర్వాత పబ్ నడుపుతూ ఉన్నారని ఎక్సైజ్ శాఖ చెప్తా ఉంది, 24 అవర్స్ బార్ లైసెన్స్ ఇచ్చామని చెప్పిన దాన్ని వైలేట్ చేశారని చెప్తా ఉన్నారు. సరే అవన్నీ ఎక్సైజ్ యాక్ట్లో ఏం చెప్తుంది, ఎక్సైజ్ యాక్ట్ ఏం చేస్తుంది అనేది తర్వాత. కానీ వీళ్ళు ఈ డ్రగ్స్కి సంబంధించిన దాంట్లో మాత్రం పోలీసు చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి ఉంది. ఇందులో వీళ్ళ ప్రమేయం ఎంత ఉందో లేదో తర్వాత విచారణ తర్వాత తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం వాళ్ళను ప్రాథమికంగా అనుమానితులుగానే చూస్తూ ప్రాథమికంగా వాళ్ళను ఈ కేసులో చేర్చిన పరిస్థితి ఉంది. అర్జున్, కిరణ్ రాజ్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు టీంలు వీళ్ళ కోసం తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ సునీల్.